పాల్గొనడం చాలా దేవుడి కృప ఉన్నందుకు నేను ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. టీవీ ఫైవ్కి ఇవ్వండి. ఇంతకుముందు ఎప్పుడైనా లాస్ట్ ఇయర్ ఒకసారి పెట్టారండి వచ్చాను, ఇది రెండోసారి మీరు రావడం. విజయవాడలో ఇదే ఫస్ట్ టైం మీ భక్తి ఛానల్ ఫస్ట్ టైం అండి. ఇది వరకు ఇక్కడ వేరే పెట్టారు హైదరాబాద్ లేదు. చాలా బాగుందండి, మాకు ఇక్కడ విజయవాడ వచ్చినందుకు మేము చాలా ఆనందపడ్డాము. చాలా బాగా చేస్తున్నారు, ఆయనకి నిజంగా మా అభినందనలు అండి. చాలా చాలా అసలు ఇంకా మాటల్లో చెప్పలేమన్నమాట, అంత ఆనందంగా అంత బాగా అంత గొప్పగా జరిపిస్తున్నారు అన్నమాట. ఎలా ఎప్పుడు జరగాలని మా కోరిక. ఇవాళ అసలు వర్షం వస్తుందో అని సాయంత్రం భయం వేసింది, అసలు దేవుణ్ణి కోరుకున్నాం అన్నమాట. ఏ ఆటంకం లేకుండా చాలా బాగా జరగాలి, అసలు ఏ ఆటంకం రాకూడదు. ఇంత బాగా జరిగినందుకు మాకు ఇక్కడ చాలా ఆనందంగా ఉందండి. అయితే చూసేటప్పుడు అల్లానండి, అసలు హైదరాబాద్ ఒక్కసారన్నా ఎగిచి ఒక దేవుని మెలిగిచ్చేస్తే బాగుండు దేవుడా. అబ్బాయి ఎంత అదృష్టం అనుకుని రోజు చూసేదాన్ని భక్తి టీవీ 11 నుండి 11:30 అయినా ఇక్కడ కొత్తందండి. అసలు ఎప్పుడెప్పుడు పది సాయంత్రం అయిపోతాం, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అని పరుగులు ఉరుకులు. శివుడు మా కోసమే ఇక్కడ తీసుకొచ్చినట్టు ఉందండి. అసలు చాలా సంతోషంగా ఉంది మాకైతే మాత్రం. ఆ శివ సన్నిధిలో మాకు ఈ కార్తీక మాసంలో ఆయన శివుడి రూపం ఎత్తి మాకు చక్కగా మా అందరికీ ఆనందం పంచి ఆయన ఆనందం పడ్డాడు, మమ్మల్ని కూడా ఆనందపరుస్తున్నాడు. మాకు ఇక్కడికి రావడం చాలా సంతోషం అన్నమాట అండి. హైదరాబాద్లో ఉన్నాను చెప్పి అవి చూస్తుంటే అసలు ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఒకరోజన్న పిల్లలు ఉద్యోగాలు చేస్తే అక్కడ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఒక నాడన్నా వెళ్ళొస్తే బాగుండు అనిపించేదండి. కానీ ఇక్కడికి వచ్చేసింది మా కోసమే. నేను వెళ్ళి అడిగి చెప్పొచ్చి నమస్కారం చెప్పొచ్చాను వాళ్ళ అమ్మగారికి, ఆవిడికి, వాళ్ళ ఆవిడికి, అందరికీ చాలా సంతోషం అండి. ఎప్పుడు కూడా వాళ్ళ వంశస్థులు అంతా కూడా చల్లగా ఉండాలి, 10 కాలాల పాటు ఇట్టాగా పెద్ద పెద్ద ప్రోగ్రాములు పెట్టి ఈ భక్తి టీవీ వాళ్ళంతా బాగా చేయాలని మా కోరిక. అదండి చాలా సంతోషం అండి. దూరం దూరం అందరికీ కూడా ఈ టీవీ వారి తరపున చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది అండి. వైకుంఠం చూసినట్టుంది. ఇంకేముందండి, హైదరాబాద్ రాని వాళ్ళందరికీ ఇక్కడికి దగ్గరకు వచ్చినందుకు భక్తుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం, చాలా సంతోషం. జై వాసవి. మేము అద్దెకి నుంచి 27 మంది వచ్చాము, మొత్తం 3 సుమోలు వేసుకొని వచ్చామండి. ప్రతిరోజు ఈ భక్తి టీవీలో కోటి దీపోత్సవం చాలా సంతోషంగా చూస్తున్నాం. ఈ రోజు మేము ఇక్కడికి వచ్చి 3 రోజులైందని మాకు దగ్గరలో ఉందని చెప్పి ఇక్కడికి వచ్చి చాలా ఆనందము, చాలా ఎంతో ఇది మాటల్లో చెప్పలేంది, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. చాలా ఆనందంగా ఉంది. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు భక్తి టీవీ వారికి, ఈ అలాగే ఆయన చౌదరి గారికి, అందరికీ కూడా మన చంద్రబాబు నాయుడు గారికి అందరికీ చాలా ధన్యవాదాలు మా అద్దంకి తరఫు నుంచి చెప్తున్నాము. మెనీ మెనీ థ్యాంక్స్ అండి. ఓం నమః శివాయ. భక్తి టీవీ కోటి దీపోత్సవం వారు భక్తుల దగ్గరకే భగవంతుడు వస్తున్నారన్నట్టుగా ఎక్కడో కైలాసంలో ఉండే శివుడు మా ముందుకు వచ్చి సాక్షాత్కరించినందుకు కోటి కోటి దండాలు నమస్కరించుకుంటున్నాం తండ్రి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. తిరుపతి దేవస్థానం ఎండోమెంట్ నుంచి సమృద్ధ సేవా ఫౌండేషన్ నుంచి సేవకి రోజుకి 180 మందిని తీసుకొచ్చి సేవ చేపిస్తున్నాం మేడం ఇక్కడ. అలా ఈ సేవ మాకు కల్పించినందుకు ఎన్టీవీ వాళ్ళకి, భక్తి టీవీ వాళ్ళకి, ముఖ్యంగా ఎన్టీవీ వాళ్ళకి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మా వాళ్ళంతా రోజు వచ్చి లోపల ఒక 40 మంది, బయట ఒక 40 మంది సేవ చేస్తున్నారు. నేను సమరసత సేవా ఫౌండేషన్లో మండల కన్వీనర్గా చేస్తున్నాను. భక్తి టీవీ వాళ్ళకి ముఖ్యంగా మా ధన్యవాదాలు. మేము హైదరాబాద్లో జరుగుతుంటే మాది ప్రకాశం జిల్లా, మేము వెళ్ళి చూడలేమే అనుకున్నాము. విజయవాడలో చేసినందుకు భక్తి టీవీ వాళ్ళకి చాలా అభినందనము. కోటి దీపోత్సవం చాలా ఆనందంగా ఉంది వచ్చి చూస్తున్నాం. మేము ప్రకాశం జిల్లా నుంచి వచ్చాము, చాలా బాగుంది. ఇట్లాంటి చాలా కార్యక్రమాలు చేయాలని, ప్రతి సంవత్సరం కూడా విజయవాడలో నిర్వహించాలని మా కోరిక. ఇప్పుడు ఈ అనుకున్నందుకు ఈ దీపోత్సవం సందర్భంగా నరేంద్ర చౌదరి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా దీనికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కొత్తగూడ నుంచి వచ్చామండి, హైదరాబాద్లో మేము చాలా మిస్ అయిపోయాం అనుకున్నాం. ఇక్కడ విజయవాడ వచ్చాము, చాలా బాగుంది. భక్తి టీవీ వాళ్ళు ఈ ప్రోగ్రాము ఆంధ్రప్రదేశ్లో ఇంత మంచిగా చూపిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రాములు ఎప్పటికీ కూడా జరగాలని ఆ భగవంతుడికి ప్రార్థిస్తున్నాం. ఈ కోట దీపోత్సవం చాలా బాగుంది. ఇది రోజు మేము వస్తున్నాము కోటి దేవతలకి పూజ చేసుకుంటే ఎలాంటి అవకాశం దొరికిద్దని మేము అనుకుంటున్నాము.
జనము బాగా ఈ రోజు బాగా వచ్చినారు. చాలా చాలా బాగుంది. కోటి దీపోత్సవానికి వచ్చాను. చాలా బాగుంది, చాలా బాగుంది. రోజు చూస్తున్నాం బాగుంది. అది మేము పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. నమస్తే, మేము అద్దంకి నుంచి వచ్చాము. రోజు టీవీలో చూసి ఆనందపడుతున్నాము. కానీ వారు స్వయంగా ఇక్కడికే వచ్చి చాలా కైలాసమై ఇక్కడ ఉన్నట్టుగా ఆనందంగా ఉంది. జైవాస్ చూసినట్టుందండి, చాలా ఆనందంగా ఉంది. అసలు ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని కోరుకుంటున్నాము. బాగుందండి, అంత డెకరేషన్ అంత బాగుంది, బాగా చేస్తున్నారు, బాగా నచ్చింది. అంత దూరం నుంచి కావాలని వచ్చాయండి, చూసేద్దాము చూద్దాం వెలిగిద్దాము అని వచ్చామండి. చాలా బాగుందండి, ఎంతో బాగా సెట్టింగ్ కానీ ఏవైనా చాలా బాగున్నాయి. చాలా బాగుంది. మేము శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాము. ఈ కోటి దీపోత్సవం కోసం అని నెల రోజుల ముందు నుంచి మేము ఇక్కడ రావడానికి కోసమని ప్రయత్నించి ఇప్పుడు వచ్చాము. మాకు ఎంతో అదృష్టంగా ఉంది ఈ దీపాలు పెట్టడానికి వచ్చినప్పుడు. ఇంత హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడ వరకు మన వరకు వచ్చింది నరేంద్ర మోడీ దయ వల్ల. ఎల్లప్పుడూ అతను ఎంతో ఆనందంగా ఉండి మమ్మల్ని చేత దీపాలు పెట్టించాలని కోరుకుంటున్నాను. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము ఎంతో సంతోషపడుతున్నాం. విజయవాడ ఎంతో గొప్పగా నగర హైదరాబాద్ లాగా ఎట్లాగా ఇక్కడ కూడా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ఇట్లా చేయటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. గుంటూరు నుంచి వచ్చాము. అనుగ్రహం ఉంటేనే కానీ ఇలాంటిది మనం కళ్ళతో చూడాలంటే చాలా దూర దూరం నుంచి ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారండి. ఎంతో అనుగ్రహం ఉంటేనే కానీ ఇలాంటి భక్తి పారస్యమైన ప్రోగ్రాంలో పాల్గొనటం అంటే చాలా అదృష్టం ఉండాలి. రెండవది, హైదరాబాద్లో జరుగుతుంటే అక్కడ ప్రజలకైనా ఈ అదృష్టం మాకు లేదా అని ఎంతో బాధపడేవాళ్ళమండి. ఆ భగవంతుడు ఆ దుర్గమ్మ తల్లి అనుగ్రహించి మాకు కూడా ఈ అవకాశాన్ని ఇప్పించిన ఆ నరేంద్ర చౌదరి గారికి శతకోటి నమస్కారాలని తెలియజేస్తాను. ఈ ప్రోగ్రాం పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ వాళ్ళకి, ఎన్టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. ఇలా చేసినందుకు బాగుందమ్మా. ఏమన్నాడు కుటుంబం అయితే అసలు ఇంక ఇది చాలు లైఫ్ కి అనిపించింది. అలా అనిపించింది, చాలా కన్నులు పండు. ఈ జన్మ ధన్యమైన అనిపించింది. ఫస్ట్ టైం చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. లేదు ఇది ఫస్ట్ టైం టీవీలో చూసి. చాలా బాగుంది, చాలా బాగుంది అండి, చాలా బాగుంది. రాగానే సర్వేశ్వర గగురు పొడిచిందండి, ఒళ్ళంతా గగురు పొడిచింది. సర్వేశ్వరుని కృప అందరికీ ఉండాలని, ఆశీర్వాదం అందరికీ ఉండాలని సర్వేశ్వరుడిది మేము కోరుకుంటున్నామండి. మేము హైదరాబాద్లో కూడా వచ్చాము 2 సంవత్సరాల నాడు, చూసాము, చాలా బాగుంది. ఇది విజయవాడకి చాలా చూడముచ్చటైన ఇది, మాకెంతో ఆనందంగా ఉంది. మేము విజయవాడే, మాది చాలా ఆనందంగా ఉంది. ఒళ్ళు గగురు పొడుస్తుంది, చాలా ఆనందంగా ఉంది. మేము విజయవాడలోనే ఉంటున్నామండి. ఇప్పుడు గంటసాల దాంట్లో పెట్టేవాళ్ళు, ఇప్పుడు లేదే దూరమే వెళ్ళాలి అని అనుకున్నాము. ఎక్కడ పెడతారో తెలియదు అనుకోకుండా కానీ ఇక్కడ పీడబుల్ గ్రౌండ్లు పెడుతున్నారని చెప్పేటప్పటికి మాకు చాలా సంతోషం అనిపించింది. కిందసారి ఎవరో చెప్పారు హైదరాబాద్లో పెడుతున్నారు వారం రోజుల పాటు, మనకు అట్లాగే విజయవాడలో కూడా పెడుతున్నారని చెప్పి ఈసారి చెప్పేటప్పటికి చాలా ఆనందం అనిపించింది. 2 రోజుల నుంచి కుదరలేదు, ఇవాళ చూద్దామని వచ్చామండి. కోటి జన్మ దీపాలు అనేప్పటికి చాలా సంతోషం అనిపించింది. మనం చేసుకోలేకపోయినా చేసిన చూసినా కూడా చాలా పుణ్యం అని చెప్పేసి వచ్చామండి. ఇవాళ మా వారు నేను దానికన్నా లైవ్లో మేము పాల్గొంటే మాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలతో వచ్చాము విజయవాడ నుంచి, విజయవాడ లోకల్గానే ఉంటాము, చాలా ఆనందంగా ఉంది. అంటే జనరల్గా తక్కువ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు చేసినప్పుడు చూస్తాం, అంతే తప్పితే ఆ కోటి దీపోత్సవం మధ్య మధ్యలో చూస్తున్నాం, అంత కంటిన్యూషన్గా అయితే కాదు, జనరల్గా తక్కువ చూస్తాం. వచ్చి అమ్మవారు కోటి దీపోత్సవం విజయవాడ పెడుతున్నారు. ఈ సంవత్సరం మాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉన్నాం. మేమందరం సత్యనారాయణపురం నుంచి వచ్చాము. ఇదంతా చూసి ఇదంతా కలియుగ వైకుంఠంలాగా
తిరుపతి కైంగళం వైకుంఠం లాగానే ఉంది. మాకు ఇదంతా చూస్తుంటేను చాలా సంతోషంగా ఉంది, ఆనందిస్తుంది. ఈ కోటి దీపోత్సవము మన ఆంధ్రాకి రావటం చాలా ఆనందదాయకంగా ఉంది. మేము గుంటూరు నుంచి వచ్చాం మేడం, మాకు చాలా ఆనందంగా ఉంది. మా బాబు విజయవాడలో ఉన్నారు, ఇంకా పిల్లలు రానంటే సన్నడిగా ఉంటుందని మామూలుగా తీసుకొని వచ్చాము. మాకు మళ్ళీ చాలా ఆనందంగా ఉంది మేడం. ఎట్లాగో ప్రతి సంవత్సరం జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. మన ఆంధ్రాకి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ హైదరాబాద్ వెళ్ళి కూడా వచ్చాము, ఇక్కడికి కూడా వచ్చాము. మేము బొబ్బిల నుంచి వస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే ఇంకా బాగా అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కోటి దీపోత్సవం చేయటానికి జనాలకి బాగా నచ్చింది, అందరికీ కూడా బాగా ఉంది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా బాగుంది ఇదంతా. మేము ఇబ్రాహీంపట్నం, మమ్మీని అండ్ ఆంటీని తీసుకొని వచ్చాను నేను. చాలా బాగుంది అండ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది, చాలా బాగుంది. కొంచెం ఎక్సైటింగ్గా పీస్గా ఉంది, అంటే బయట లైక్ పొల్యూషన్ అదంతా ఉంటుంది కదా, సో ఇక్కడైతే కొంచెం నార్మల్గా పీస్గా ఉంది. మాకు ఆనందంగా ఉందండి, బాగుంది. కదా మా కాడ కూడా పెరిగి కాడ పెట్టారు, అక్కడ కూడా మొన్ననే పెట్టారు, సీఎం గారు పెట్టించారు, బాగానే ఉంది అక్కడ కూడా. ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి, అక్కడికంటే ఇక్కడ బాగున్నాయి. చాలా చాలా కన్నుల పండుగగా ఉంది ఇది. పూర్వజన్మ సుకృతం మేము అందరం చూడటం కూడా ఎంతో మహాభాగ్యంగా భావిస్తున్నాం. ఈ కోటి దీపోత్సవం ప్రతి సంవత్సరం అలా చూడాలని, అలా బాగా జరగాలని కోరుకుంటున్నాం. గుడివాడ నుంచి వస్తున్నాము, ఇక్కడ ఇలా చూస్తాం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇలా చూడలేదు, ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము. బాగా చేశారు అన్ని, బాగుంది. కంట్రీ నుంచి వచ్చామండి, ఈ కోటి దీపోత్సవంలో పాల్గొంటున్నాము. మాకు ఇది మహదానందంగా ఉంది, మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ, మాకు బాగా ఉంది. నా పేరు హిమబిందు. ఇక్కడ హైదరాబాద్లో పెట్టినప్పుడు విజయవాడలో కూడా పెడితే బాగుండు అనిపించింది. విజయవాడలో పెట్టారు, చాలా సంతోషం అనిపించింది. ఇక్కడికి వచ్చాం, చాలా బాగా చేస్తున్నారు. ఇదే ఫస్ట్ టైం మేము రావడం కూడా ఇక్కడికి. చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి మేము వచ్చినందుకు. థ్యాంక్ యూ. హైదరాబాద్లో చూసినప్పుడు మేము కూడా ఇక్కడ పెడితే బాగుంటుందని అనుకున్నాము. చాలా బాగుంది ఆయన చేసే విధానం, అది చూస్తే చాలా సంతోషం అనిపించింది. మేము ఇది రెండో రోజు ఇక్కడికి రావడం చాలా సంతోషం. హైదరాబాద్లో జరుగుతున్న కోటి దీపోత్సవం చూస్తున్నాము, ఇలా విజయవాడలో కూడా జరిగితే బాగుండు, వెళ్ళొచ్చు దగ్గర అని అనుకున్నాము. కాబట్టి ఇలా ఈ అవకాశం ఇచ్చిన నరేంద్ర చౌదరి గారికి, భక్తి టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. ఇలా పెట్టడం, ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది. మేము దీనిలో పాల్పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఉత్సవంలో బాగా అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. భక్తులు అందరికీ బాగా అరేంజ్మెంట్స్ అన్నీ వాళ్ళు చేశారు, చాలా బాగుంది. వైభవోపేతంగా బాగా చేస్తున్నారు. ఈ ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేశారు. భక్తి టీవీ ఇది పెట్టినప్పుడు చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు, చూడటానికి మా కళ్ళు చాలట్లేదు. అసలు చాలా బాగున్నాయి. నేను వేరే ఊరు నుంచి వచ్చాను చూడటానికి, చేద్దామని పూజ చేద్దామని వచ్చాము. మేము గట్టానికి నుంచి వచ్చామమ్మా. మాది లలిత పారాయణ భక్త బృందం, శ్రీ లలిత లక్ష్మీ పారాయణ భక్త బృందం అమ్మా. మేము అందరం బృందం వాళ్ళమే. ఈ కోటి దీపోత్సవంలో పాల్గొందామని వచ్చాము. ఇక్కడ చాలా వసతులు అన్నీ బాగా జరుగుతున్నాయి, అన్నీ బాగా ఇచ్చారు, అంతా బాగుంది. చాలా బాగుందండి. సోమవారం వచ్చాము నేను, మంగళవారం వచ్చాను, ఈరోజు కూడా వచ్చాము. కళ్యాణాలు బాగా చేస్తున్నారు, అభిషేకాలు బాగా చేస్తున్నారు. చాలా బాగుంది. హైదరాబాద్ వెళ్ళాము కదా, విజయవాడ మా ఊర్లో పెట్టారు కదా, అందుకే వచ్చి. చాలా బాగా చేస్తున్నారండి, బాగానే ఉంది, అన్నీ బాగా చేస్తున్నారు, శుభ్రంగా నీట్ గా ఉందండి, బాగుంది. భక్తి టీవీ వాళ్ళు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. కోటి దీపోత్సవం విజయవాడకి తీసుకొచ్చిన చాలా సంతోషంగా ఉంది. మాకు విజయవాడలో కోటి దీపోత్సవం చూసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ ఆఫర్ మాకు కలిగించినందుకు భక్తి టీవీ వాళ్ళకి, వనిత టీవీ వాళ్ళకి,
మీ ఛానల్ వాళ్ళకి చాలా సంతోషం అండి, మాకు చాలా అవకాశం ఇచ్చి చాలా చాలా థ్యాంక్స్ అండి. వారికి చాలా ధన్యవాదాలు. మీ ఛానల్ వారికి విజయవాడలో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. దుర్గమ్మ తల్లి దగ్గర మరీ సంతోషంగా ఉంది. దుర్గా మల్లేశ్వరి దగ్గర ఆ పరమేశ్వరుడు చక్కగా అందరికీ బాగా సంతోషంగా ఇది అవ్వాలి, చక్కగా ఆనందంగా విజయవాడ అంతా చక్కగా కృష్ణానది తీరంలో శుభ్రంగా సంతోషంగా ఉండాలి. భక్తి టీవీ మాకు విజయవాడ వచ్చి నరేంద్ర చౌదరి గారు మా అందరికీ కూడా చాలా బాగా ఆనందంగా చూపిస్తున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది తల్లి. ఆ కైలాసంలో శివుడు ఉన్నట్టే అన్నాడు. మేము ఎప్పటి నుంచో చూడాలి చూడాలి అనుకుంటున్నాం, కానీ ఇప్పటికి చూసాం. చాలా ధన్యవాదాలు. హైదరాబాద్ లో జరిపించారు బాగానే. 15 డేస్ అందరం వచ్చాము హైదరాబాద్ నుంచి, మళ్ళీ ఇక్కడికి చేసుకోవాలని మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాము. అందరు భక్తులకి ఎంతో ఆచూకంగా ఒక పండగ లాగా కోటి దివసం జరుపుకుంటున్నారు. ఆ శివుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని. మాకు ఇంత అవకాశం కలిగించిన చౌదరి గారికి కూడా మా కుటుంబం తరపు నుంచి, ఇక్కడ ఉన్న భక్తి టీవీ అన్ని ప్రేక్షకుల తరపు నుంచి వందనాలు తెలుపుకుంటున్నాను. మా హస్బెండ్ కా గోల్కామ్ కర్ని కే లియే ఇధర్ ఆయా ఉస్ లియే ఇధర్ కా ప్రోగ్రామ్ హోనే కే బాద్ దేఖ్ లియే కు బహుత్ కా ప్రోగ్రామ్ బహుత్ సుందర్ లగ్ రహా హై. ఇస్కా ప్రోగ్రామ్ హై మేరే को भी बहुत इंजॉय कर लिया इसका प्रोग्राम में. वो है मंडे के प्रोग्राम चालू होने के लिए मैं अभी आया देख लिया, वो है बहुत सुंदर लग लिया ये प्रोग्राम. थैंक यू. ఇక్కడ భక్తి టీవీ వాళ్ళు చాలా బాగా ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు, అన్ని సౌకర్యాలు బాగా ఉన్నాయి ఇక్కడ. ఏమండి చాలా బాగుందండి, చాలా చూస్తుంటే ఎంతో అందంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, చక్కగా ఆనందంగా ఈ టైంలో దీపారాజన అంటూ చేసుకుంటే మనసుకి చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. ఆడవాళ్ళకి మరీను చక్కగా చాలా బాగుందండి. అన్నీ ఇస్తున్నారు చక్కగా, గంట గంట 10 నిమిషాలకు ఒకసారి వచ్చి అన్నీ ఇచ్చి అన్నీ చేసుకోండి అమ్మ, బాగా చేయండి. బయట పైకి లెగవద్దు, కింద ఉంటే చక్కగా దేవుడు బాగా కనిపిస్తున్నాడు, కూర్చొని బాగా చేయమని చెప్తున్నారండి. కోటి దీపోత్సవం చాలా కన్నుల పండుగగా ఉంది, మాకు చాలా ఆనందంగా ఉంది. టు భక్తి ఛానల్ వీఆర్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ వెరీ 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 థ్యాంక్స్. దిస్ ఇస్ ద ఆస్పీషియస్ మంత్ సో బోత్ భక్తి ఛానల్ టీవీ అండ్ వీ విల్ ఆల్సో గెట్ ద పుణ్యం. సో ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ భక్తి ఛానల్ ఫర్ గివింగ్ దిస్ డే. బాగుంది, చాలా బాగుంది, బాగా చేశారు డెకరేషన్స్ అన్ని, చాలా అందంగా కూడా ఉన్నాయి, బాగా చెప్తున్నారు. వచ్చాం మేము ఇవాళ, కొంచెం లేట్ అయిపోయింది, నిన్న వెలిగించాం కానీ ఇవాళ దీపాలు వెలిగించడానికి ప్లేస్ లేదనమాట. చాలా బాగా చేస్తున్నారు, అందుకనే మరి రిలేటివ్స్ని కూడా తీసుకొని మళ్ళీ ఇవాళ కూడా వచ్చాం. చాలా బాగుంది, ఇలాగా ఎవ్రీ ఇయర్ చేస్తే ఇంకా బాగుంటుంది. బాగుంది, ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాం. నిన్న వచ్చాం, ఈ రోజు కూడా వచ్చాం, ప్రతిరోజు రావాలనుకుంటున్నాం. నా పేరు వాసవి, నేను విజయవాడ వాసవిరాలని. ఈ కోటి దీపోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నది. కార్తీక మాసంలో కోటి దీపోత్సవం అంటే శివుణ్ణే జ్యోతిరూపం అంటారు. అటువంటిది ఈ కోటి దీపాల్లో శివుణ్ణి చూసుకోవడం అన్నది చిన్న విషయం కాదు. ఇలాంటి కార్యక్రమాన్ని భక్తి టీవీ వాళ్ళు విజయవాడలో ఏర్పాటు చేయడం, దాంట్లో మేము అందరం పాల్గొనడం మాకు చాలా ఆనందించదగిన విషయంలాగా నేను భావిస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. మాది ఖమ్మం అండి, మా పేరు అనుష అండి, ఖమ్మం నుంచి వచ్చామండి. చాలా చాలా ఆనందంగా ఉందండి ఈ కోటి దీపోత్సవంలో మేము పాల్గొంటున్నందుకు. ఇందుకు మేమందరం చాలా ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఎదురు చూస్తూ ఇక్కడికి రావాలని ఎంతో కోరికగా వచ్చామండి. చాలా అడ్డంకులు వచ్చాయి, అన్నీ ఎదుర్కొని ఇక్కడికి వచ్చామండి. ఎంతో ఆనందంగా కార్యక్రమంలో పాల్గొన్నాం. కాకపోతే ఏంటంటే సిటీ ఛానల్లో కూడా ఇస్తే ఇంకా బాగా జరుగుతుందని అనుకుంటున్నాం అన్నమాట. హ్యాపీగా ఉందండి, విజయవాడలో ఫస్ట్ టైం కోటి దీపోత్సవం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. భక్తి టీవీ వాళ్ళకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతవరకు టీవీలోనే చూసాము, లైవ్గా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అసలు ఎక్కడ చూసినా దీపాలు అంతా వెలుగులతో నిండి ఉంది కాబట్టి విజయవాడలో ఒక ఉత్సవం జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. చాలా ఆనందంగా ఉందండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. విజయవాడలో తొలిసారిగా ఇలా పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ వెళ్ళి చూడలేని వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి చూసినందుకు ఈ కార్యక్రమం చేపడానికి చాలా సంతోషంగా ఉంది. నమస్కారం, మే జిగ్నేష్ జోషి, డిడి భారతి నెట్వర్క్,
इंटरनेशनल वेब चैनल गुजरात स्टेट का हेड बोल रहा हूँ। अभी मैं आंध्र प्रदेश में विजयवाड़ा में हूँ। मैं यहाँ पूरा माहौल देखा मंदिर का, ये ग्राउंड में पूरा कई प्रकार के भगवान देवी देवता एक साथ है, एक साथ पूजा हो रहे है। इतनी बड़ी संख्या में यहाँ भक्तों मौजूद है। यहाँ व्यवस्था भी काफी अच्छी है, पुलिस और प्रशासन भी काफी मदद रूप है, भक्त भी काफी अच्छे है। और ये टीवी चैनल के माध्यम से जो लाइव चैनल प्रसारण हो रहा है इससे भक्तगण अपने घर बैठ के भी ये सब देख सकते हैं। इसके लिए ये टीवी चैनल का भी आभारी हूँ मैं और भक्तगण भी आभारी रहेंगे। यहाँ एकदम शांति से स्वस्थ मन से ब्राह्मण पंडित लोग पूर्ण उच्चार के साथ पूजा विधि कर रहे हैं और सब भाविक भक्तगण उसका लाभ ले रहे हैं। तो मैं चाहता हूँ कि ऐसी घटना हमारे गुजरात में सूरत में भी हो, क्योंकि गुजरात में इलेक्शन आने वाला है, इलेक्शन और हिमाचल प्रदेश में भी है। तो चुनाव के साथ साथ लोगों को धर्म स्थान धर्म में भगवान में भी आस्था रखनी चाहिए, भगवान को भी जुड़ना चाहिए। ये परम शक्ति है, वो हम सबको मदद करता है और हम सबका संचालन करते हैं। हमको हमारे नौकरी धंधा व्यवसाय में से कुछ समय निकाल के भगवान की आराधना पूजा भी करनी चाहिए। और यहाँ जो एक साथ में गणपति दादा, शंकर भगवान, पार्वती माता, अर्धनाथ नारेश्वर देवी, विष्णु भगवान गरुड़ पे, उनके लक्ष्मी जी के साथ जो शिवलिंग है, ये सब जो एक साथ में जो माहौल देखने को मिला, मुझे बहुत आनंद हुआ। और मैं एकदम आभारी हूँ यहाँ के प्रशासन का, यहाँ के ये टीवी चैनल का और ये पंडित और भक्तगण का, कि यहाँ मुझे आने के बाद मालूम चला। अगर पहले से पता होता तो मैं पूरी टीम के साथ यहाँ आता और इसका भी मैं पूरा प्रसारण करने की व्यवस्था करता। लेकिन आगे इनको देख के और टीवी चैनलों को भी करना चाहिए ऐसा काम कि जिससे भक्तगण भी इसका लाभ उठा सके घर बैठे। और यहाँ पे भी एक साथ में इतनी बड़ी संख्या में लोग उपस्थित हुए हैं, तो इनका भी बहुत बढ़िया कार्यक्रम है, आयोजन है। मैं सबका आभार करता हूँ। और मुझे जो ये लोगों ने मदद किया, मुझे दर्शन कराया और मेरा जो इंटरव्यू ले रहे और मुझे भी यह बोलने का मौका दिया, इसलिए मैं सबका भी आभारी हूँ। और ये मैं टीवी चैनल का भी आभारी हूँ। ठीक है, थैंक यू, नमस्कार। भक्ति टीवी चाला బాగా చేశారండి। కార్తీక మాసంలో ఈ ఈ మంచి సందర్భం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది। ఆ దేనికి ఇబ్బంది అంటూ లేదు మాకు। ఆ ప్రేమలు ఇచ్చారు, ఒత్తులు ఇచ్చారు, పూలు ఆ అన్ని ఒక్కటి ఇబ్బందులు అంటూ లేకుండా చాలా సహకరించారు అందరూ। అందరు బాగుంది, చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉందండి, మా జన్మ తరించిందండి, బాగుంది। కోటి దీపోత్సవం సందర్భంగా ఇట్లా పెట్టిన ఎందుకంటే మాకు చాలా సంతోషంగా ఉందండి। ఎక్కడెక్కడికో వెళ్ళి చూడాలంటే మేము చూడలేమండి, ఇక్కడ పెట్టి మాకు అమ్మవారు చాలా తోడుగా ఉంటుందండి, దానికి తగ్గట్టుగా శివుడు కూడా చాలా తోడుగా ఉండాలని, మల్లికార్జున స్వామి దైవాలు అందరం బాగుండాలి, రెండు రాష్ట్రాలు విడిపోయినందుకు చాలా అభివృద్ధిలోకి రావాలని మా విజయవాడ ఆంధ్రప్రదేశ్ చాలా కోరుకుంటున్నామండి। అది భక్తి టీవీ వారు పెట్టిన ఈ కార్యక్రమం మా అందరికి ఎంతో ఆనందదాయకంగా ఉందండి। హైదరాబాద్ లో పెట్టినప్పుడు మా విజయవాడలో కూడా పెట్టే బాగుండు, మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అనుకున్నాము। కనకదుర్గమ్మ వారి దయవల్ల మాకు ఈ విజయవాడ సిటీలో పెట్టేసరికి మేమందరం కూడా ఇందుట్లో పాల్గొన్నాము, చాలా ఆనందంగా ఉందండి। బాగా చేస్తున్నారమ్మా, మేము 3 రోజుల నుంచి వస్తున్నాము, మాకు ఆనందంగా ఉంది బాగా ఈ ఊళ్ళో చేసినందుకు। మేము గుంటూరు నుంచి వచ్చామండి, చాలా బాగుంది భక్తి టీవీ శివ, ఇదంతా చూడటం వైకుంఠంలో ఉన్నట్టే ఉంది కానీ అసలు ఇక్కడ ఉన్నట్లేదు, చాలా బాగుంది, చాలా ఆనందంగా చూస్తున్నాం అన్నమాట। థ్యాంక్ యూ భక్తి టీవీ నరేందర్ గారికి ఇలాంటి ఉత్సవం ఇక్కడ పెట్టినందుకు, మేము ఎంతో అదృష్టం అండి ఇక్కడ చూస్తున్నాం, వాళ్ళకి ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాం నరేంద్ర గారికి, ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనో ఇలాంటి చూడగలుగుతున్నాం ఇక్కడ। థ్యాంక్ యూ।
లో ఇంత ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించినందుకు భక్తి టీవీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం అండి. చాలా అద్భుతంగా ఉన్నాయి ఏర్పాట్లన్నీ. ఈ అందరూ ఎంతో కృషితో గాని ఇలా తయారు చేయటం కుదరదు. చాలా బాగుంది. వాళ్ళకి ఇటువంటి ప్రచారాలు చేసి అందరికి ఆనందం కలిగించినందుకు చాలా సంతోషంగా ఉందండి. అందరికి ధన్యవాదాలు. నాయుడు గారికి, భక్తి టీవీ నరేంద్ర చౌదరి గారికి చాలా ధన్యవాదములు చెప్పుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇట్లా జరగాలని కోరుకుంటున్నాం. బాగా జరిగింది కాబట్టి నరేంద్ర చౌదరి గారు బాగా చేశారు. 10 సంవత్సరం ఉంటే బాగా జరగాలని కోరుకుంటున్నాం. ఆనందంగా ఉంది. మేము హైదరాబాద్ వచ్చి చూడలేకపోయినా విజయవాడలో చూస్తున్నందుకు చాలా బాగుంది. హలో టీవీ ఫైవ్కి నమస్తే. హైదరాబాద్ లోనే కోటి దీపోత్సవం అనుకున్నాం కానీ విజయవాడలో కూడా పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము హైదరాబాద్ లో మిస్ అయ్యాం అనుకున్నాం కానీ విజయవాడలో జరిపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అటెండ్ చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది. వచ్చాను, చాలా ఆనందంగా ఉంది. కోటి దీపోత్సవం ఫస్ట్ టైం చూస్తున్నాం. ఈసారి చాలా బాగుంది. ఏర్పాట్లన్నీ చాలా బాగుంది. కోటి దీపోత్సవం రావడానికి ఆనందంగా ఉంది. విజయవాడ వచ్చి ఇంకా కోటి దీపోత్సవం చేస్తున్న భక్తి ఛానల్కి